पेड वर्क पेड वर्क क्लारिटी रावाल सो चाल मंद नेगेटिविटी स्प्रेड जरूर सो अला का वीडियो कंप्लीट वर्क एक्सप्लेनेशन इतना सो चाल मंद नेगेटिविटी स्प्रेड जरूर सो असल भाई नेगेटिविटी अंत नेगेटिविटी ना सो చూద్దాం నేను అసలు చేస్తున్న వర్క్ అనేది ఎంత వరకు రియల్ ఏంటి అని చెప్పేస్తే మీకు కంప్లీట్ గా అమౌంట్ తో సహా మీకైతే మొత్తం పడితే ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది కాబట్టి సో దయచేసి ఈ యొక్క వీడియోని ఎవరైతే గనక నా దగ్గర పేడ్ వర్క్ అనేది కావాలనుకుంటారో సో వాళ్ళు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫాలో అవ్వనమాట సో మీరు స్కిప్ చేయకుండా ఫాలో అవడం వల్ల మీకేంటి బెనిఫిట్ అంటే ఒకవేళ గనక మీరు నా దగ్గర పేడ్ వర్క్ అనేది తీసుకోవాలనుకుంటే మాత్రం ముందుగా మీరు మీ యొక్క YouTube ఛానల్ ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అకౌంట్ మిస్టేక్స్ అనేది చేయకపోతే నా దగ్గర వర్క్ అనేది మీకు యూస్ అవుతుందని చెప్పేసి కంప్లీట్ గా వీడియోలోకి చెప్పడం జరుగుతుందన్నమాట ఇది ఓన్లీ నా దగ్గరే ఇట్లాంటి వర్క్ అనేది చేపించుకోవడానికి అయితే కాదన్నమాట మీరు వేరే ఎక్కడ చేపించుకున్నా సరే ముందుగా మీరు మీ యొక్క YouTube ఛానల్ ని ఏ విధంగా మీరు మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్ గా మోనటైజేషన్ అనేది అవుతుందని చెప్పేసి కంప్లీట్ గా వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేద్దాం सो गाइस फर्स्ट ऑफ ऑल ఎవరైతే గనుక నా దగ్గర పేడ్ వర్క్ అనేది తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు మీ యొక్క YouTube ఛానల్ ని మీ ఓన్ కంటెంట్ తో రన్ చేయాలి ఎట్లాంటి రీయూజర్ కంటెంట్ అనేది అస్సలు యూస్ చేయకూడదన్నమాట ఇక్కడ వచ్చినటువంటి మిస్టేక్ ఏంటంటే గనుక సో చాలా మందికి నేను రీయూజర్ కంటెంట్ అనేది ఉంటే మీ ఛానల్ కి నేను మోనటైజేషన్ అనేది చేయనంటే సో చాలా మంది రీయూజర్ కంటెంట్ లేదు భయ్యా సో చేయండి అని చెప్పేది అంటారన్నమాట ఇక్కడ నేను ఛానల్ చెకింగ్ అనేది అసలు చేయలేను ఓకేనా सो चाल मंद रीयूजर कंटेंट उन्नल चेकते चाल से अंटर सो अला कुदरुक कुदरदे वन कैसे तरह रीयूजर कंटेंट यूजन इक रीयूजर कंटेंट अंटे सो चाल मंदते अर्थम का सो रीयूजर कंटेंट अंटे आलरे यूट्यूब कंटेंटी मल्ली चाने अभी रीयूजर कंटेंट इदे का मन की आलरे सोशल मीडिया सर पिक्चर यानी क्लिप वीडियो ఏది ఛానల్ పెట్టినా సరే అది రియూజర్ కంటెంట్ అన్నమాట ఇది మనకి మోనటైజేషన్ అనేది అవ్వనంత వరకు అయితే పెట్టకూడదన్నమాట సో వన్స్ మనకి మోనటైజేషన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే ఉంటాయి సో దాని ప్రకారం అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ చాలా మంది రియూజర్ కంటెంట్ అనేది చెక్ చేసుకోండి భయ్యా మీ ఛానల్ అంటే మళ్ళీ నన్నే అడుగుతారన్నమాట భయ్య మీరే చెక్ చేయండి అని చెప్పేసి సో నేను ఎందుకు చెక్ చేయనంటే వన్స్ నేను గనక చెక్ చేస్తే నాకు ఎక్కడ రియూజర్ కంటెంట్ అనేది యూస్ చేస్తారో ఏంటి అని చెప్పేసి అయితే నాకైతే తెలియదు ఒకవేళ చెక్ చేస్తేనే అనుకోండి నాకు మనీ వస్తుందని చెప్పేసి మీరు రీయూజర్ కంటెంట్ యూస్ చేయలేదని చెప్పేసి అయితే చేపిచ్చేసుకోమని చెప్పేసి అయితే అంటారన్నమాట సో అలా చేపిచ్చేసుకోమంటే మనీ నాకు వస్తుందా మీకు వస్తుందా చెప్పండి అన్నమాట సో మనీ లాస్ అవుతారు కాబట్టి సో నేను ముందుగా చెప్పేది మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ లో ఓన్ కంటెంట్ రన్ చేస్తేనే నా దగ్గర వర్క్ అయితే తీసుకోండి అప్పుడు మాత్రమే మీకైతే యూజ్ అయితే ఉంటుందన్నమాట మీరు రీయూజర్ కంటెంట్ అనేది యూస్ చేసి మీరు మీ ఛానల్ చెక్ చేసుకోకుండా నా దగ్గర వర్క్ అనేది చేపించుకుంటే మీకు ఆ మనీ అనేది దేనికి పనికిరాదన్నమాట మనకి మోనటైజేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు రీయూజర్ కంటెంట్ అని చెప్పేసి అయితే వచ్చేస్తుంది ఇది రీసెంట్ గా మనకి ఒక టూ ఛానల్స్ నుంచి అయితే నేను అయితే ఫేస్ చేయడం జరిగింది అనమాట వాళ్ళకి ఎంత చెప్పినా సరే మీరే చెక్ చేయండి భయ్య మీరే చెక్ చేయండి భయ్య అని చెప్పేసి అయితే అంటున్నారు సో నేను చెక్ చేయడానికి అయితే అవ్వదు ఎందుకంటే మనకి ఒక వీడియోస్ టూ వీడియోస్ చెప్పండి సో ఎన్ని వీడియోస్ అని చెక్ చేస్తాను చెప్పండి అనమాట సో అన్ని వీడియోస్ అయితే చెక్ చేయాలని కాబట్టి సో పర్టికులర్ గా మీకు వీడియో అయితే చేసేది చెప్తున్నాను అనమాట సో దయచేసి నా దగ్గరికి వర్క్ వచ్చే వాళ్ళందరూ కూడా నేను చెప్పేది మెయిన్ కంటెంట్ తో ఉంటేనే మీరు నా దగ్గరికి అయితే వర్క్ అయితే రండి ఎట్లాంటి రీయూజర్ కంటెంట్ అనేది యూజ్ చేసినా సరే అసలు రాకూడదు ఇక్కడ మనకి రీయూజర్ కంటెంట్ అంటే మళ్ళీ ఇంకొక డౌట్ అయితే వస్తుంది అనమాట మనకి ఆల్రెడీ యూట్యూబ్ లో ఉన్నటువంటి నాన్ కాపరేట్ మ్యూజిక్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటున్నారనమాట సో ఏదైనా సరే ఆన్ క్యామ్ మీ మొబైల్ తో గానీ మీ కెమెరా తో గానీ రికార్డ్ చేసిన వీడియోస్ ఉంటే మాత్రమే నా దగ్గరికి అయితే వర్క్ అయితే రండి అనమాట సో మీరు ఎట్లాంటి చిన్న మ్యూజిక్ గానీ ఏదైనా సరే కనుక మీరు యూజ్ చేస్తే అట్లాంటి ఛానల్స్ అయితే నా దగ్గరికి వర్క్ అయితే రావచ్చు ఓకే సో ఇలా రావద్దని ఎందుకు అంటానంటే వన్స్ నేను కనుక మోనటైజేషన్ కి సంబంధించిన 4K వాచ్ టైం కానీ 1K సబ్స్క్రైబర్ కానీ ఇచ్చిన తర్వాత మీరు చేసిన వర్క్ వల్ల మాకు ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అంటారు ఓకేనా సో ఇప్పటి వరకు నేను 150 ప్లస్ ఛానల్స్ కి అయితే చేశాను అనమాట సో ఏ యొక్క యూట్యూబ్ ఛానల్ కి అయితే రిమార్క్ అయితే రాలేదు సో ఒక్కటే రెండు మూడు ఛానల్స్ కి అయితే అలా అయితే వచ్చిందనమాట అంతేగాని మిగతా ఛానల్స్ కి అయితే రాలేదు అది కూడా వాళ్ళు రీయూజర్ కంటెంట్ అనేది యూజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెక్ చేసుకోకుండా నా దగ్గర వర్క్ అయితే చేపిస్తున్నారు కాబట్టి సో అందుకని మీరు ముందుగా మనీ లాస్ అవ్వకూడదు అని చెప్పేసి మాత్రమే ఈ యొక్క వీడియో అయితే చెప్తున్నాను అనమాట ఓకే సో ఇప్పుడు మనకి మనీ డీటెయిల్స్ ప్రకారం కనుక వస్తే మాత్రం మనకి 4K వాచ్ టైం వచ్చేసి 4500 అయితే అవుతుంది
1K సబ్స్క్రైబర్స్ వచ్చేసి 3000 అయితే అవుతుంది. సో చాలా మంది అమౌంట్ అనేది హెవీ అమౌంట్ అని చెప్పేసి అయితే అంటారన్నమాట. సో నిజంగానే హెవీ అమౌంట్ కాకపోతే మీరు చేసే వర్క్ అనేది కూడా అట్లాంటిది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేను చేసే వర్క్ అనేది ఎంత వరకు రియల్ అని చెప్పేసి సో చాలా మంది చాలా రకాలుగా డౌట్స్ అయితే అడుగుతున్నారన్నమాట. సో మీకోసమే మన వీడియో డిస్క్రిప్షన్ లో కొన్ని వీడియో ప్రూఫ్లు అయితే పెట్టడం జరిగింది. సో ఇప్పటి వరకు మన దగ్గర చేయించుకున్నటువంటి కొంతమంది అయితే నాకైతే వీడియో చేసి అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ మాటలోనే వినండి. ఓకే, అది కాకుండా ఈ వర్క్ అనేది మనకి చేయించుకోవడం వల్ల మనకి ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి కూడా అయితే చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట. సో ముందుగా మీకు చెప్పేది ఏంటంటే ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ ఆర్గానిక్ వర్క్ అనమాట. సో నేను చేసే వర్క్ అనేది వేరే ఎవరు కూడా అయితే చేయలేరు. మన తెలుగులో కూడా అయితే చూసుకోవచ్చు అనమాట, వేరే ఎవరు కూడా ఇట్లాంటి వర్క్ అనేది అయితే ముందుకైతే రారు. సో ఎందుకు రారంటే సో చాలా మందికి ఏంటంటే కనుక ఇట్లాంటి వర్క్ అనేది చేయడం వల్ల కొద్దిగా నెగిటివిటీ అయితే ఫాస్ట్ గా అయితే స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి సో చాలా రకాలుగా అయితే నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే కనుక ఫస్ట్ మనకి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మానిటైజేషన్ అనే రుచి అనేది కనుక మనకి తెలియకపోతే అసలు ఎందుకు పెట్టాం భయ్యా అని చెప్పేసి అనిపిస్తుంది. సో నేను ఓన్లీ ఎవరిదే కనుక 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి చాలా ఇయర్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తూ ఇప్పటి వరకు అసలు మన ఛానల్ కి మానిటైజేషన్ అనేది అయితే ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే సో చాలా మంది చాలా రకాలుగా అయితే ట్రై చేసి అయితే ఉంటారు. కాబట్టి సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇట్లాంటి వర్క్ అయితే నేను అయితే ఎంకరేజ్ చేయడం జరిగింది. కానీ వేరే ఏదో కాదనమాట, నాకేదో మనీ వస్తుంది అని చెప్పేసి అలా అయితే కాదు. ఓకే, సో దయచేసి అయితే అర్థం చేసుకోండి. మీరు ఒకవేళ ఇట్లాంటి వర్క్ అనేది వద్దు భయ ఆపండి భయ అని చెప్పేసి సరే నేనైతే ఆపేస్తాను అనమాట. ఎందుకంటే సో చాలా మంది నా మీద నెగిటివిటీ అయితే బాగా స్ప్రెడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో నేను చేస్తున్న వర్క్ అనేది అసలు కంప్లీట్ వేస్ట్ అని చెప్పేసి నేను మనీ తీసేసుకొని మీకు వర్క్ అనేది చేయట్లేదని చెప్పేసి సో ఎవరు చెప్పాడు భయ మనీ తీసుకున్న వర్క్ అనేది చేయట్లేదు అని చెప్పేసి ఇప్పటి వరకు చేసిన 150+ ఛానల్స్ లో ఏ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా నేను వర్క్ చేయకుండా మనీ తీసుకున్న రోజులు అయితే ఏమి లేవు అనమాట. సో కంప్లీట్ గా వాళ్ళకి వర్క్ ఎంత వరకు అయితే నేనైతే వాళ్ళతోనే కొద్దిగా సపోర్టివ్ గా మాట్లాడుతూ వాళ్ళు ఆ ఛానల్స్ లో ఎట్లాంటి కంటెంట్ అనేది పెడితే కొద్దిగా సక్సెస్ అవుతారని చెప్పేసి కూడా నేనైతే కొన్ని కొన్ని రోజుల్లో చెప్పడం జరిగింది కూడా. సో ఇప్పుడంటే కొద్దిగా బాగా హెవీ వర్క్ అనేది అవ్వడం వల్ల నేనైతే కొద్దిగా అట్లాంటివైతే చెప్పడం తగ్గించాను. కానీ సో దయచేసి ఒకసారి ఏంటనేది తెలుసుకోండి. తెలుసుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్టు కనుక మీరు మాట్లాడితే మాత్రం సో దానికైతే నేనైతే ఏం చేయలేను అనమాట. సో నిజాయితీ అనేది బయటపడుతుంది కాబట్టి సో దానికైతే నేనైతే ఎట్లాంటిది అయితే చెప్పలేను. కాబట్టి సో దయచేసి ఒక్కసారి మీకు ఇంకా ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్ గా వీడియో డిస్క్రిప్షన్ లో వీడియో లింక్స్ అయితే పెట్టాను కదా, సో అవన్నీ కూడా అయితే ఫాలో అండి. సో మీకే ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో దాన్ని చూస్తుంది వాళ్ళతో కూడా మీకు ఇంకా ఐడియా రాకుండా ఇంకా మీరు కనుక అట్లా ఉంటే మాత్రం సో నేనైతే ఏం చేయలేను. సో నేను చేసే వర్క్ అనేది కంప్లీట్ గా రాంగ్ వర్కే. కానీ ఒక యూట్యూబర్ కి మానిటైజేషన్ అంటే ఏంటి అని చెప్పేసి ఒక రుచి అయితే ఉంటుంది. కాబట్టి ఆ రుచి చూపించడానికి మాత్రమే నేనైతే ఇట్లాంటి వర్క్ అయితే ఎంకరేజ్ చేస్తాను. కాబట్టి సో దయచేసి నేను చెప్పింది అయితే అర్థం చేసుకుని నన్ను కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేస్తారని చెప్పేసి అయితే నేనైతే అనుకున్నాను. సో ఇంకా ఎక్కడికైతే వీడియో అయితే ఆపేస్తాను అనమాట. సో మీకు మొత్తం కూడా అర్థమైంది అనుకున్నాను. సో ఎంత చూసిన తర్వాత కూడా మీకు ఏమాత్రం అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి. ఆ కామెంట్ కి నేనైతే కంపల్సరీగా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో సీ ఆన్ టుమారో. థ్యాంక్ యూ బై. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్.